అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు చెప్పబోయే టాపిక్ కొంచెం కష్టతరమైంది, కొంచెం బాధాకరమైంది. ఒక అమ్మాయి లైఫ్లో అధపాతాళం అంటూ ఏదైనా ఉంది అంటే ఇలాంటి సిచ్యుయేషన్ అండి. అంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయినా, ఆస్తి విషయాల్లో స్ట్రగుల్ అయినా, పిల్లల పెంపకం విషయంలో స్ట్రగుల్ అయినా, లేకపోతే ఏదైనా రోజువారీ పనుల్లో స్ట్రగుల్ అయినా, అది భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకుంటే, ఇద్దరూ కలిస్తుంటే ఏదో ఒకటి చాలా చక్కగా అందులోంచి బయటపడే ఒక పరిష్కారం దొరుకుద్దండి. కానీ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్లో ఈ సిచ్యుయేషన్ పగవాళ్ళకు కూడా రాకూడదు. అండ్ మా ఫ్రెండ్స్ కొంతమంది, అంటే తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, మనం టీవీలో చూస్తూ ఉంటాం, న్యూస్ చూస్తూ ఉంటాము, కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ లైఫ్లో ఒక అధపాతాళానికి తోసేస్తాయండి. సో ఈరోజు నేను చెప్పబోయే విషయం కూడా, అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరిలోనూ ఉంటారండి. అబ్బాయిలు మంచివాళ్ళు ఉంటారు, అమ్మాయిలు మంచివాళ్ళు ఉంటారు. అలానే అబ్బాయిల్లోనూ చెడ్డవాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. లేదా ఇద్దరూ మంచివాళ్ళు అయినా కూడా అక్కడ ఏదో ఒక ఏమంటారు సిచ్యుయేషనో, లేకపోతే వీక్ మూమెంటో, లేకపోతే ఇంకెవరి ప్రోద్బలం వలనో, ఇప్పుడు ఆవిడ మీద కోపం ఉందనుకోండి, ఆవిడని డైరెక్ట్గా హర్ట్ చేయలేక అతని ద్వారా ఆ పనులు చేయించుకునే వాళ్ళు ఉంటారు. లేదా వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కుళ్ళుతో కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. లేదా అత్తాకోడళ్ళకి పడకపోవడం వల్ల, కొడుకు ఏం చేసినా కరెక్ట్ అనుకునే తల్లిదండ్రుల వల్ల, ఏం చేసినా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా చూసి చూడకుండా వదిలేయటం వల్ల కొంచెం ఎక్కువే సఫర్ అయిన సిచ్యుయేషన్స్ అయితే నాకు తెలుసండి. మా ఫ్రెండ్స్లో ఉన్నారు అండ్ నాకు తెలిసిన వాళ్ళలో ఉన్నారు. కొంతమంది దీనిలో నుంచి ఓవర్కమ్ అయ్యారు, కొంతమంది పాతాళానికి వెళ్ళిపోయారు, కొంతమంది అయితే మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. ఇంకా పాతాళం అంటే చెప్పేదే ఉంది. సో ఈరోజు నేను చెప్పబోయే మన టాపిక్లో అయితే ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ సిచ్యుయేషన్ నుండి ఎలా బయటపడాలి, ఇంతకీ సిచ్యుయేషన్ ఏమనుకుంటున్నారా, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అండి. ఇది పెళ్ళైన తర్వాత వచ్చే ఒక దరిద్రమైన ఫేజు. నిజంగా చెప్తున్నానండి, పెళ్ళైన తర్వాత ఏదైనా ఉంది అంటే ఇంకోటి ఇంకోటి కుటుంబ కలహాలు, ఆస్తి కలహాలు, అర్థం చేసుకోకపోవడం, అపార్థం చేసుకోవడము, లేకపోతే పడకపోవడము, టైమింగ్ సెట్ అవ్వకపోవడము, మూడ్ సెట్ అవ్వకపోవడము, లేకపోతే మాటకి పొంతలు లేకపోవడము, పిల్లల విషయంలో గొడవ పడ్డము, పెద్దవాళ్ళకి అంటే అత్తాకోడళ్ళ ఇద్దరికీ పడకపోవడం వల్ల ఇంట్లో కొంచెం సమస్యలు రావడం, ఇవన్నీ ఒక ఎత్తు. అలానే పెద్దవాళ్ళు ఎవరికైనా బాగాలేదనుకోండి, వాళ్ళ వెనకాల హాస్పిటల్స్కి పరిగెట్టాల్సి ఉంటుంది, వాళ్ళకి సేవ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కోడళ్ళు ఉన్నారనుకోండి, అందులో ఏ కోడలు అయితే వీక్ ఆవిడ మీదే అదంతా కూడా పడేయడం ఉంటుంది. అంటే ఆవిడ వీక్ కాదండి, ఆ అబ్బాయి వీక్. ఎవరైనా సరే ఒక అమ్మాయిని పెళ్ళయ్యాక వాల్యూ ఇచ్చారంటే ఆ భర్త వల్లే ఇస్తారండి. అంటే మా జనరేషన్లో అయితే అంతేనండి, ఎవరికైనా అంత. ఇప్పుడంటే ఒకళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వేరే వేరే ఉంటున్నారేమో, కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి. సో ఈరోజైతే నేను చెప్పబోయేది మా ఫ్రెండ్ విషయంలోనండి. అసలు మేము ఎలా కనుక్కున్నామో తెలుసా, చాలా మంచి ఆయనండి వాళ్ళ ఆయన గారు. ఎంత మంచి ఆయనంటే బుద్ధిమంతుడు. ఎవరైనా ఒక ఆడపిల్ల కోరుకుంది అంటే అలాంటి అతను దొరికితే చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక మాట అనరు, ఏది చెప్తే అదే వింటారు, టైంకి ఇంటికి వచ్చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు, ఇంటి పనుల్లో సాయం అంటే కొంచెం తక్కువే కానీ ఓకే ఓకే. సో ఏది అడిగితే అది కొంటారు, కొండ మీద కోతినైనా తెస్తారు. ఇలా ఉండేదండి ఇద్దరు, ఎంత హాయిగా ఉండేవారు. వాళ్ళు కూడా మాలానే జీరో నుండి స్టార్ట్ అయ్యారండి. సో చాలా చాలా హ్యాపీగా నడిచే సంసారం అండి. ఎవరికైనా సరే కళ్ళు కుట్టుకున్నంత అందంగా ఉండేది వాళ్ళ సంసారం. నిజంగా నేనే అనుకుంటేదాన్ని, ఇది ఎంత లక్కీయో. మార్కెట్కి తీసుకువెళ్తారు, ఏదైనా ఫంక్షన్కి తీసుకువెళ్తారు, మూవీస్కి తీసుకువెళ్తారు, అడిగిందల్లా కొంటారు. పండగ వచ్చింది అనుకోండి ఒకటి అడిగితే నాలుగు కొంటారు. అట్లనే ఫైనాన్షియల్గా ఎంత తక్కువ ఉన్నా కూడా చాలా కష్టపడి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద కొంచెం 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 కొంచెంగా మొత్తానికి ఆస్తి అంతా కూడా బాగానే సంపాదించుకున్నారు. పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకున్నారండి, ఏదైనా కొనుక్కునే విషయం కానీ, ఎక్కడైనా ఏదైనా అనుకున్నారనుకోండి, ఒక గోల్డ్ విషయంలో కానీ, సైట్ విషయంలో కానీ, ఒక ఇల్లు విషయంలో కానీ, లేకపోతే లోకల్గా చేసే వర్క్ విషయాల్లో కానీ చాలా చాలా హెల్ప్ తీసుకున్నారు. వాళ్ళ ఆయన గారికి జాబ్ లేదండి, ప్రైవేట్గానే చేసేవారు. సో వాళ్ళిద్దరి లైఫ్ ఎంత బాగుండేదంటే అంత బాగుండేదండి. వాళ్ళకిద్దరు పిల్లలు, ఈలోపు పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడము, దానికోసం వాళ్ళు స్ట్రగుల్ అవ్వడము. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం కలిసి కూర్చుని మాట్లాడే టైం తగ్గుద్ది,
పిల్లల కోసం కేటాయించాల్సిన టైం ఎక్కువ అవుద్ది, ఫీజుల వల్ల బయట ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది, సో టైమింగ్స్ మారుతాయి, భోజనాలు కలిసి చేయలేని పరిస్థితి రావచ్చు. ఏదో నైట్ టైం కూడా కూర్చున్నారంటే కూర్చున్నారనుకుని ఒకళ్ళు టీవీలో ఉంటారు, ఒకళ్ళు ఫోన్ చేస్తారు, ఇట్లా అయిపోతుంది. సో ఇలా 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 అవుతూ ఉన్న టైంలో, అంటే నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒకవేళ అటు ఇటుగా ఏమైనా సరే మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం మనసుకు బాధాకరమైన విషయం అండి. ఎవరిదైనా సరే ఆ ఫేజ్ని చూశాను కాబట్టి నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది, తన పర్మిషన్తోనే మీకు ఈరోజు చెప్తున్నానండి. వాళ్ళ ఇంట్లో అడపాదడప చిన్న చిన్న విషయాలకి, అంటే పండగ విషయాల్లోనూ, ఏదైనా సర్వీస్ చేయాల్సిన విషయంలోనూ, లేకపోతే రాకపోకల విషయాల్లోనూ కొంచెం కొంచెం తేడాలు వస్తూ ఉండేవండి. ఫస్ట్ నుండి కూడా అత్త కోడలు ఇద్దరికి కొంచెం దూరం, ఎందుకంటే ఆ వచ్చిన వేళ విశేషమో, లేకపోతే ఈ అమ్మాయి ఆర్థికంగా కొంచెం దిగువ తరగతి అవ్వటమో, లేకపోతే అతను కొంచెం కట్నం తక్కువ తీసుకోవడమో, ఏంటో మొత్తానికి కారణం అయితే తెలీదు, ఫలానా అని చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. సో అలా ఏం చెప్పలేదండి. దాంతో పెళ్ళైన దగ్గర నుంచి కాకి మీదో కుక్క మీదో నక్క మీదో ఏదో ఒకటి అనుకుని చిటికీ మాటికి ఏదో ఒకటి వేస్తూనే ఉన్నారు, అలానే కొంచెం నిందలు వేస్తూనే ఉండేవారు. కొంచెం ఏదైనా సరే తను అలా సర్దుకుంటూ వెళ్ళింది, ఎందుకంటే వాళ్ళ ఆయన బంగారం అండి, అమ్మాయికి ఇష్టం. నాకు ఫస్ట్ నుండి నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ ఆయన గారంటే తనకి చాలా 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 ఇష్టము. నేను అనేదాన్ని, ఎందుకే నువ్వు ఇంత పడుతున్నావు, వాళ్ళనే ప్రతి మాటని పడుతున్నావు, నీకు అంత అవసరమా, ఒకసారి మాట్లాడి చూడంటే లేదే ఆయన బాధపడతారు. సో ఆయన నాకు చెప్పారు, ఏదైనా సరే ఎవరేమన్నా సరే పట్టించుకోకు, నేను నీకున్నాను, నువ్వు బాధపడితే నేను బాధపడినట్టే. ఇలాగా మేమిద్దరం పర్సనల్గా ఉండే టైంలోని నాకు ఆయన చేదోడు వాదోడిగా ప్రతి మాట చెప్పేవారు, నన్ను బాగా అర్థం చేసుకుంటారు. నాకు నేను పుట్టి పెరిగిన వాతావరణంలో నుండి ఈయన పెళ్లి చేసుకోవడం నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇట్లా సర్దుకుంటూ వచ్చిందండి. సో ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటూ ఉన్నారో మరింత కుళ్ళి పెరిగిపోయిందండి. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా, అంటే అబ్బాయి ఫ్యామిలీలో కూడా బాగా చూసుకుంటున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు, ఆవిడ ఆడింది ఆట పాడిందే మాట, ఇట్లా నస ఎక్కువైపోయిందనమాట. సో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎలా అయినా సరే ఇద్దరు ఎంత బాగుండేవారోనండి, నిజంగా వాళ్ళకి దిష్టి తగిలిందేమో అనిపిస్తుంది. అలా జరుగుతూ ఉండే టైంలో ఇక్కడ స్టార్ట్ అయిందండి కొంచెం తేడా తేడాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి టైం దొరకగానే ఇంటికి వచ్చేసేవారు, అది మారింది. ఫోన్ లిఫ్ట్ చేసే విధానం మారింది. అట్లనే చిటికీ మాటికి చిరాకు పట్టడం స్టార్ట్ చేశారు. ఏమన్నదంటే, ఏంటి ఈయన ఈ మధ్యన కొంచెం ఇదిగా ఉంటున్నారు, ఏమైందో వర్క్ టెన్షన్ వల్ల ఏంటో, నాకు భయంగా ఉంది, బాధగా ఉంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు, చెప్పినా కూడా పెద్దగా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరండి. సో అందుకనేసి తనలో తనే కుమిలిపోవడం స్టార్ట్ చేసింది. నేను అన్నాను, కొద్దిగా మాట్లాడి చూడు, నీ భర్తే కదా, ఒకసారి ఎప్పుడూ లేని అతను ఇలా ఎందుకున్నారో మనం కూడా ఒకసారి మాట్లాడాలి కదా, ఇదేంటంటే బయట వాళ్ళు వచ్చి మాట్లాడడానికి లేదు, మీకు అర్థమవుతుందండి, బయట వాళ్ళు వచ్చి మాట్లాడడానికి లేదు. కొన్ని ఇష్యూస్ ఎలా ఉంటాయంటే వాళ్ళంతట వాళ్ళే చేయాలి తప్పించి మనం అందులో కలగ చేసుకొని పెద్దగా ఏమీ చేసేది ఉండదండి. సో నేను ముందు మాట్లాడమని చెప్పాను, మాట్లాడినప్పుడు తనకి పాజిటివ్గా ఏమీ రాలేదు, అంటే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆన్సర్ రాలేదు, ఆయన దగ్గర నుంచి ఏమీ రియాక్షన్ రాలేదు, ఏం లేదు, కొంచెం వర్క్ టెన్షను, నువ్వేమీ ఇబ్బంది పడకు, నీ తర్వాత ఏదైనా మన ఫ్యామిలీ కోసమే కదంతా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి మనకి కొంచెం ఫైనాన్షియల్గా కొద్ది నిలదొక్కుకోవాలి కాబట్టి నేను ఎక్కువ టైం బయట ఉండాల్సి వస్తుంది, అన్ని వేళ ఫోన్ అవైలబుల్గా ఉండటం అంటే కష్టం, ఎందుకంటే బయటకు వెళ్తాం కాబట్టి రోడ్డు మీద ఉండొచ్చు, వర్క్ దగ్గర ఉండొచ్చు, స్లాబ్ మీద ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కూడా ఇట్లా ప్రైవేట్ వర్క్లేనండి, సో అర్థం చేసుకోమన్నారు. ఇంకా అర్థం చేసుకోకుండా అక్కడ చేసేదేముందండి, మీకు అర్థమవుతుందా, ఒక భర్త వచ్చి అలా చెప్తే అక్కడ అర్థం చేసుకోకుండా ఆవిడ చేసేది ఏముంది, ఎవరైనా అంతే కదా. సో రోజులు వెళ్ళిపోయాయి, కొద్ది రోజులకి ఇంకా 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 ఏదో తేడా వస్తుంది, ఏదో తేడా వస్తుంది, తను అన్ను నాతో చెప్పలేదండి. ఆ తర్వాత తనకి ఒక ఫోన్ వచ్చిందన్నమాట, ఇలా ఉన్నది మీ వారు ఇలా ఉన్నారని. నమ్మలేదండి, నేను నమ్మలేదు, ఎందుకంటే అలాంటి ఆయన కాదు. అయితే స్టార్టింగ్ తను అడిగిందండి, ఆయన అడిగింది, ఏమండి ఇలా అంటున్నారు, ఏంటి పరిస్థితి అని. నా మీద కెట్టని వాళ్ళు, నేనంటే ఇష్టం లేని వాళ్ళు చెప్పే మాటలు నువ్వు నమ్ముతావా అని అన్నారు.
అయినా నీకు ఒకరు ఫోన్ చేసి చెప్పడం ఏంటి, నీ నెంబర్ వాళ్ళకి ఎలా వచ్చిందని చెప్పేసి రివర్స్ కౌంటర్ వేశారు. ఆయన దగ్గర నుంచి ఎప్పుడు అలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇది కూడా మంచిదే కదా. సో వెంటనే తనకు డౌట్ వచ్చిందంటే ఎవరో కావాలని ప్లాన్ చేసి ఇట్లా చేశారని. ఆ తర్వాత సిమ్టమ్స్ ఒకటి 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 కనిపిస్తున్నాయండి. అడగకుండానే తెచ్చేవడము, అధికంగా తెచ్చేవడము, అవసరమైన దానికంటే ఎక్కువ తెచ్చేవడము, ఇలా ఉన్నాయి. ఓవర్ కన్సర్న్ అన్నమాట. ఒకసారి అలా ఉంటుంది, ఒకసారి ఓవర్ ప్రేమ ఉంటుంది, ఒకసారి కోపం ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే టెన్షన్. సో బయటకు వెళ్ళే ఆయనకే టెన్షన్ ఉంటే ఇంట్లో ఉండే ఈవిడికి ఎంత టెన్షన్ ఉంటుందండి. ఆయన ఎలా ఉన్నారు, ఫోన్ చేద్దామంటే ఏ స్లాబ్ మీద ఉన్నారో, ఏ రోడ్డు మీద ఉన్నారో, ఏ ట్రాఫిక్లో ఇరుక్కున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో. సో మన వల్ల ఆయన డిస్టర్బ్ అవ్వకూడదు చెప్పారు. సరే, మరి ఫోను కొన్ని పొరపాటును చేసినా రింగ్ అవ్వదు, ఒకవేళ రింగ్ అయినా లిఫ్ట్ చేయరు. ఇలాంటివన్నీ చాలా చిన్న చిన్న విషయాలండి. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, లేకపోతే రింగ్ అయ్యి కూడా వాళ్ళు ఇదో, కానీ ఇది ఆ కపుల్కి కొంచెం పెద్ద విషయమే. ఎందుకంటే చేమ చిటుక్కుమన్నా ఆయన ఎక్కడున్నా లోకల్లో వచ్చేస్తారు, ఏ కష్టమైనా వచ్చేస్తారు. అటువంటి మనిషి గంటలు గంటలు రోజులు రోజులు అసలు పగలంతా కూడా కొన్ని నెలలు అవైలబుల్గా ఉండేవారు కాదు. ఉదయం ఇంకోటి ఈలోపు ఆయన వేషంలో మార్పు వచ్చింది. సో ఒక ఏజ్కి వచ్చాము, ఇప్పుడు మేము మిడిల్ ఏజ్లో ఉన్నామంటే మా భర్త మాకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆయనకి ఆవిడకి కూడా కొంచెం ఏజ్ గ్యాప్ ఉంది. అంటే పెద్ద కాదు, పాత తరహాలు ఎలా పెళ్లి చేసుకుంటారు అలానే. సో అందుకని కొంచెం తల నెరవటం, అంటే ఈ రోజుల్లో తల నెరవటం అంటే పెద్ద ఇదేం కాదండి చిన్నపిల్లలకు కూడాను. సో దానికి రంగు వేయాలి, ఏమైనా రెడీ అవ్వాలి అన్న కాన్సెప్ట్ ఆయనకి లేదండి. సో నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా మార్పులు ఆయన పర్సనాలిటీలోను, ఆయన మాటల్లోను, ఆయన వేషల్లోనూ వస్తూ ఉన్నాయి. సో తినైతే అబ్జర్వ్ చేస్తూ ఊరుకుంది. ఎందుకంటే ఒక ఏజ్కి వచ్చాక ఎవరికైనా సరే తయారవ్వాలి, అందంగా ఉండాలి. మనకే కాదండి, జెంట్స్కి కూడా ఇది సాధారణమైన విషయం. అందంగా కనిపించాలని ఎవరికుండా చెప్పండి, ప్రతి ఒక్కరికి కూడా. అక్కడ రంగుతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, అందరికీ కూడా అందంగా కనిపించాలి అని అయితే అనిపిస్తుంది కదండి. సో తినైతే పాజిటివ్గా తీసుకుంది, ఆ విషయాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంది. నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి. ఇలా చెప్పేటప్పుడు ఆ ఇన్సిడెంట్లన్నీ గుర్తొస్తున్నాయి. తను ఎంత సఫర్ అయింది, ఎంత ఏడ్చింది, ఏడవటానికి కూడా బయటికి వెళ్ళి ఏడవటానికి లేదు, ఎవరితో చెప్పుకోవడానికి లేదు. అంటే ఏదో అంటారు కదా, కడుపేనా ఏదో అయితే కాళ్ళ మీద పడుతుందని, కడుపు చించితే కాళ్ళ మీద పడుతుంది ఏదో సామెత ఉంది కదండి. సో అలా అయిపోయిందన్నమాట. ఇప్పుడు పిల్లల విషయం అనుకోండి, ఆయనకి చెప్తుంది వాళ్ళు పొరపాటు పడుతున్నారని, కానీ ఆయన విషయం ఎవరికి చెప్తుంది? ప్రేమించిన భర్త, ప్రాణంగా చూసుకున్న భర్త. దీనికి తెలిసిపోయిందండి, అంటే ఫోన్లు, కమ్యూనికేషను, ఆయన ఇంట్లో ఉంటూనే కొద్దిగా ఫోన్స్ వస్తే అటు ఇటు వెళ్ళిపోవడము, కొంచెం ఎక్స్ట్రా కన్సర్న్ మాటలు, కొద్దిగా బుజ్జగింపు మాటలు. ఏమైనంటే వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో చిన్న అమ్మాయినో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ అక్కనో, లేకపోతే వాళ్ళ సిస్టర్ అనో, వాళ్ళ బ్రదర్ అనో ఇట్లా చెప్పేవారనమాట. సో తప్పులేదు కదా వాళ్ళతో మాట్లాడేటప్పుడు. కానీ ఫైనల్గా ఎలా దొరికింది ఏంటి ఇదంతా తర్వాత మ్యాటర్. సో తెలిసిపోయింది, తెలిసాక ఎవరికి చెప్తుంది, ఏమని చెప్తుంది, ఎంత బాధాకరం అండి. ఎవరికి చెప్పుకుంటుంది ప్రేమించిన భర్త తన్ని మోసం చేసి ఇలా ఉంటున్నారంటే ఎవరికి చెప్తుంది? ఇప్పుడు చాలా అవతల వైపు వచ్చిన వాళ్ళకి కూడా క్యారెక్టర్ ఉన్నది అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు క్యారెక్టర్లెస్ మనుషులు. ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యి పిల్ల పాపలతో ఉంటూ ఒక లైఫ్లో ఒక కేవలం ఏజ్ ఒక 50 దాటిన వాళ్ళకి ఒక్కొక్కరు వచ్చారు అంటే అది ఎంత చండాలమైన విషయం అండి. పైగా అది వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో కూడా తెలియదు, అంతలా మార్చేశారనమాట. సో రావాల్సిన డబ్బులు రాలేదు, ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చేసింది, రేషన్ తేవడంలో ప్రాబ్లం వచ్చేసింది. ఎందుకు ఇదంతా చెప్తున్నంటే ఇది చాలా కష్టమైన విషయం అండి. అలా అనేసి మనం ఏడ్చుకొని పొడవబులు పెట్టేసి బయటికి వెళ్ళిపోయి, కానీ దీని లోపల కుమిలిపోతూ ఉంటే బయట టాక్ ఏమొచ్చిందో తెలుసా? స్ట్రగుల్ అంతా పక్కన ఇంకో రోజు చెప్పుకున్నాలండి, కానీ బయట టాక్ ఏమొచ్చిందో తెలుసా? ఇతను డబ్బులు తెస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, కాబట్టి గొడవ పడితే
ఆ డబ్బులు ఎక్కడ పోతాయో, ఆయన తెచ్చేది ఎక్కడ పోతాదో అని చెప్పేసి ఆవిడ కామ్ అయిపోయిందని చుట్టుపక్కల ఊరు వాడ అందరూ కూడా అల్లేసుకున్నారండి. ఏంటి భర్తకు మించిన ఆస్తి ఉండదని ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరైనా సరే గొడవలు వస్తాయండి, మాటలు అనుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అలుగుతారు, లేకపోతే ఏదైనా అవుతుంది. కానీ భార్యాభర్తలు భార్యాభర్తలేనండి, వాళ్ళ సాటి ఇంకెవరూ రారు. మీకు అర్థమవుతుందా? సో అలాంటి ఇంక మొత్తం ఈ అమ్మాయి డబ్బుల కోసమే అతన్ని ఏమీ అనట్లేదు, అతను ఏం చేసినా ఊరుకుంటుంది. సో తినది ఒక మిస్టేక్ ఉంది. మీకు అర్థమవుతుంది? ఎవరైనా సరే ముందు భార్యాభర్తలు ఇష్యూ అనగానే అది మనసుకు సంబంధించింది అని ఆలోచించకుండా ఆస్తి ఎవరి పేరు మీద ఎంత ఉంది, వాళ్ళ పేరు మీద ఎంత ఉంది, పిల్లలకి ఏమైనా దాచారా, బంగారం ఎంత ఉంది, ఇవేం మాటలండి. అసలు వీటికి వాటికి ఏమైనా సంబంధం, జీవితం కూలిపోతే ఆస్తులతో ఏం చేసుకుంటారండి? కానీ ఆ టైంలో ఎవరు ఎన్ననుకున్నా ముందున్న మాటలు ఉన్నాయి చూడండి, భార్యాభర్తలు ఆడుకున్నవి. ఆ మాటలు అమ్మాయిని స్ట్రాంగ్గా నిలబెట్టాయండి. నిజంగా చెప్తున్నాను, ఎంత బాగా నిలబడిందంటే నా దిష్టే తగులుద్దండి ఒక్కోసారి. సో పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా లాస్ అవ్వకుండా చూసుకుంది. ఎలానే అంటున్నారు అందరూ, ఆస్తి కోసము ఆస్తి కోసము, ఆయన తప్పు చేసినా ఒప్పుకుంటున్నారు అలాగే ఇలాగనేసి. సో నిజంగానే ఆస్తిని జాగ్రత్తగా రక్షించుకుందండి. అంటే ఇలా అనేటప్పుడు చాలామంది అవన్నీ పక్కన వదిలేస్తారు, భర్తే కావాలంటారు. కానీ భర్త వచ్చే సిచ్యుయేషన్ లేనప్పుడు, భర్త మన ఇంటికి అంత తొందరగా వచ్చే సిచ్యుయేషన్ లేనప్పుడు అతని వెనకాల భూతాల్లాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే రిలేటివ్స్ లేకపోతే ఫ్రెండ్సో లేకపోతే ఈ లో క్లాస్ మెంటాలిటీ ఉన్న లేడీస్ ఎవరో గట్టిగా పట్టేసినప్పుడు మనము ప్రాపర్టీని పట్టుకోవాలి. నిజంగా చెప్తున్నానండి, డబ్బులు లేకపోతే మన లైఫ్ మరీ అతలాకుతలం అయిపోతుంది. అయితే మరి మినిమం లేని వాళ్ళు అంత ఎంత ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నానండి. లేని వాళ్ళు అనుకోండి, వాళ్ళ సిచ్యువేషనే వేరు. కష్టపడాలి, బయటికి వెళ్ళాలి, ఎవరికైనా కష్టపడడం తప్పదు. ఇప్పుడు ప్రాపర్టీ ఉన్నంత మాత్రాన్ని అమ్మేసుకొని ఏదో ఇచ్చేసేసుకొని వడ్డీలు తెచ్చేసుకొని అలా కాదు కదండి. దానికి సంబంధించి కూడా కొంత ప్లానింగ్ అవసరము, కష్టపడడం అవసరము, చాలా ఉంటుందండి. ఒక నిజం చెప్తున్నాను, ఒక ఎద్దుల బండి బరువుతో లాగాలి అంటే రెండు ఎద్దులు కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. అందులో ఏ ఎద్దు వెనక్కి ఉండిపోయినా రెండో ఎద్దు మీద మొత్తం ఈ భారం అంతా కూడా పడిపోతుంది. సో ఆ టైంలో ఆ ఎద్దు కానీ కుప్ప కూలిపోయింది అనుకోండి, అఫ్కోర్స్ తనకు ఆ టైంలో హెల్ప్ అవసరమే. కానీ హెల్ప్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు రియల్ లైఫ్లో? ఏడిస్తే చూస్తారు, లేదా ఒకరోజు ఓదారుస్తారు, లేదంటే వాళ్ళు కూడా బాధపడతారు, మన స్టోరీని అందరికీ షేర్ చేసుకుంటారు, అయ్యో అయ్యో అంటారు. ఇంకేమున్నాయండి, ఇంకేమేమి ఉంటాయో అవన్నీ చేస్తారు. కానీ లైఫ్లో సెటిల్ అయ్యే విషయం మాత్రం ఎవ్వరూ చేయరండి. ఈవెన్ ఈ టైంలో చుట్టాలు కానీ బంధువులు కానీ ఈవెన్ అమ్మాయి తాలూకా పేరెంట్స్ అయినా కూడా ఒక్కోసారి వెనక్కి జంకేస్తారేంటి, ఎందుకంటే భార్యాభర్తలు ఇష్యూ అండి, సొసైటీలో పరుగు పోతుందేమో, అల్లుడిని ఏమీ అనకూడదు. అంటే ఇలా కూడా ఉంటారు, పేరెంట్స్ కన్న కూతుర్ని కడుపులో పెట్టుకుని దాచుకున్న వాళ్ళు ఉంటారు. సో ఈ అమ్మాయికి అయితే మాత్రం అలా ఏం అవ్వలేదండి. సో చాలా స్ట్రగుల్ అయింది, డబ్బులు దాచింది, ప్రాపర్టీ సేవ్ చేసింది, వడ్డీలకు కావాల్సినప్పుడు వడ్డీలకు తెచ్చారు, ఎడ్యుకేషన్ కావాల్సి వచ్చినప్పుడు గోల్డ్ పెట్టారు. అన్నీ మొత్తానికి ముందు నుండి సేవింగ్ మెంటాలిటీ ఉండటం వల్ల కొంతలో కొంత సేవ్ అయ్యారు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫస్ట్ నుండి సేవింగ్స్లో బాగా ఇదయ్యారు. అంటే పెద్ద కాదు, వాళ్ళకున్న దాంట్లోనే. అలా అవుతూ లాస్ట్కి ఇప్పుడు కొంచెం కథ సుఖాంతమైంది. సో ఇంకా ఉన్నాయండి, నాకు తెలిసిన చాలా స్టోరీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క నిర్ణయం కరెక్ట్ అనిపించవచ్చు. సో ఎంత స్ట్రగుల్ అయిందంటే నిజంగానండి అది భగవంతుడికే తెలుసండి. నాలాగే అంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంచుమించు నా మెంటాలిటీ ఉండేవాళ్ళేనండి. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అయితే ఈ మూల లేకపోతే ఆ మూల నేను ఎలా కూర్చుంటానో, తను కూడా దేవుడి దగ్గరే మొరపెట్టుకుండేది. ఎప్పుడైనా బర్స్ట్ అయిపోతే మాత్రం ఫోన్ చేసి చెప్తూ ఉండేదన్నమాట. సో ఇవాళైతే అనుకున్న వాళ్ళు ఆడుకున్న వాళ్ళు అందరూ ఆ పక్కకున్నారండి. మళ్ళీ తన కుటుంబం ఒక నార్మల్ స్టేజ్కి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, పట్టినా కూడా ఆ అమ్మాయి సంతోషంగా ఉంది. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీకు ఎవరైనా పర్సనల్గా పెద్దవాళ్ళు కానీ శ్రేయోభిలాషులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే షేర్ చేసుకోండి. ఒకవేళ ఎవ్వరూ లేరు అనుకోండి, దేవుడి దగ్గర మొరపెట్టుకోండి, స్ట్రాంగ్గా నిలబడండి.
హెల్త్ విషయంలో అస్సలు అశ్రద్ధ చేయొద్దు. మీకు సొసైటీలో ఇరుగు పొరుగు వాళ్ళతో కలవాలి అనిపిస్తే కలవండి, లేదంటే మీ బాధకు మీరు దేవుణ్ణి మొక్కుకోండి, మంచి అలవాట్లు అలవాటు చేసుకోండి, మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి, మీ ఫ్యామిలీ మీద శ్రద్ధ పెట్టండి, మీ పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టండి, మీకు నచ్చిన హాబీ మీద శ్రద్ధ పెట్టండి, లేదంటే మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ వీడియోస్ ఏదో ఒకటి చూడండి, మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంచుకోండి, ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, యోగా చేయండి, డ్యాన్స్ చేయండి, ఏం చేస్తారో చేయండి, లేదంటే ఇట్లా దేవుళ్ళని పెట్టుకున్న తర్వాత ఏ దేవుడికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా చదవండి, లేదంటే సినిమా పాటలు ఉంటాయి కదండి, సినిమా పాటలు దేవుడి దగ్గర కూర్చొని మంచి మంచి పాటలు ఉంటాయి, అలాంటివన్నీ కూడా నేర్చుకొని, లేదా మీకు అది రాదనుకోండి, అసలు ఇవేవి రాదనుకోండి, ఫోన్లు ఉన్నాయి కదండి, ఫోన్లో మంచి పాటలు పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. ఇలానే కాదు, మీకు నచ్చిన బొమ్మలు పెట్టుకొని, మట్టి బొమ్మలైనా పర్వాలేదు, ఇన్నే పెట్టుకోవాల్సిన పర్లేదు, ఒక్కటి పెట్టుకోండి, ఒక్క పువ్వు పెట్టుకోండి, మీరు చక్కగా పాడుతూ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకోండి. టైం వస్తుందండి, భగవంతుడి ఆశీర్వాదం వల్ల, మీ ఓపిక వల్ల మళ్ళీ రోజులన్నీ కూడా మారుతాయి, మీకు కూడా టైం వస్తుంది, ఆ టైంకి మీరు స్ట్రాంగ్గా నిలబడాలండి. సో ఇవాళకైతే ఇదే వీడియో, రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?